హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్రెస్ట్ యాక్టివిటీస్ అండ్ టెక్నాలజీస్ సో నేను మీకు ఇక్కడ ఇవాళ వ్లాగ్ చూపిస్తున్నాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడ ఇవాళ మేము మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ చూపిస్తున్నాయండి సో దోశలు వేసుకున్నాం తర్వాత టీ పెట్టుకున్నాము సో ఇలా టీ పెట్టేసుకున్నాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోసలు వేసుకున్నాము తర్వాత ఇలా రైస్ పెట్టేస్తున్నాము టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసాము సో ఇది ఫస్ట్ బియ్యం కడిగేసేసుకొని ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాము సో అన్నం పెట్టేసేసుకున్నాను ఇక్కడ కుక్కర్లో సో కుక్కర్లో కూడా కొంచెం వాటర్ వేసి ఈ గిన్నెను తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టేస్తున్నాను అండి సో ఇంకా నేను పప్పుకి రెడీ చేసుకున్నాను దోసకాయ పప్పు కోసం దోసకాయ ముక్కలు కట్ చేసుకొని హాఫ్ గ్లాస్ కొంచెం పప్పు వేసుకొని ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు వేసుకున్నాము కొంచమే వేసాము సో ఇందులో ఉడక పెట్టేశాక దీని మీద వేసి కొంచెం కారము ఉప్పు పసుపు వేసేసరి పోపు రెడీ చేసుకున్నాను సో గిన్నెలో పోపుకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగు వేసాము ఇంకా వెల్లుల్లిపాయ నాలుగు రెబ్బలు వేసి కరివేపాకు వేసి సో బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇంకా కరివేపాకు వేసాము కొంచెం కొత్తిమీర కూడా వేసాను కలుపుకొని బాగా ఆ పప్పుని ఇందులో వేసేసుకోవాలి బాగా వేగిన తర్వాత పప్పుని ఇందులో వేసుకోవాలి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే షేర్ మై వీడియో లైక్ మై వీడియో కమెంట్ మై వీడియో అండి సో ఈ పప్పునంతా ఇప్పుడు ఇందులో పోపులోకి వేసుకుంటాం స్టవ్ ఆఫ్ చేసేసుకుని అండ్ పప్పులో నేను ఇంకా కొంచెం చింతపండు వేసుకొని కూడా మెదిపానండి లైట్గా కొంచెం అంతా చింతపండు వేసి దాంతో స్మాష్ చేసేసాను పసుపు ఉప్పు కారం వేసినప్పుడు కొంచెం చింతపండు కూడా వేసి మెదిపేసేసి అది ఇందులో పోపులో వేసేసాము సో ఇంకా మేము ఇవాళ సో లంచ్లోకి అప్పడాలు గుమ్మడికాయ వడియాలు వేపుకున్నాము ఈ పెప్పర్ అప్పడాలు సో బాగుంది సో ఇది మళ్ళీ వచ్చింది థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ